గామా గెలాక్సీ వంట ఇంటికి స్వాగతం. ఇప్పుడు మనం పాలకాయలు తయారు చేయడం తెలుసుకుందాం. సకినాలకు కావలసిన పిండితోనే ఈ పాలకాయలు చేస్తాము. బియ్యం నానబెట్టి ఉదయమే వడగట్టి పిండి పట్టించాలి. దానికి నువ్వులు ఓమ శుభ్రం చేసి కలపాలి. 5 కిలోల బియ్యానికి 3/4 కిలో నువ్వులు, 100 గ్రాములు ఓమ, ఇదే పాడలో కలిపి తగినంత ఉప్పు కలపాలి. దానిలో కాస్తంత వేడి నూనె పోసి పిండిని కలపాలి. ఆ పిండి ముద్దను కొద్ది కొద్దిగా అరచేతిలో నూనె రాసి పాలకాయలు గుండ్రంగా చేసి ఆరబెట్టాలి. వాటిని సకినాలు వేయించిన తర్వాత నూనెలో వేయించవచ్చు. గోళికాయల్లా ముద్దుగా ఉన్న ఈ పాలకాయలు క్రిస్పీగా రుచిగా ఉంటాయి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి. థ్యాంక్స్.